దేశాలకు సమాచారం అందించే రాయబారులారా, ఏడున్నారయ్యా, ఎక్కడున్నారు, ఏ పొక్కలో ఉన్నారయ్యా? తెలుగు బీడలు కువైట్ దేశంలో పుట్టేడు కష్టాలు పడుతున్నారట. మీరేమో పురుసత్తుకున్నారా? మీకు ఎట్లా న్యాయమవుతుందో ఎట్లా జయమవుతుందో ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక వీళ్ళ బాధ చూసన్న భారతదేశానికి పంపిరి నాయన, పుణ్యం ఉంటుంది, మీకు దండం పెడుతున్నాం. ఇంత మందిలో ఒకరి కరోనా ఉన్నప్పుడు పాడైపోతుంది. అలాంటప్పుడు జాగ్రత్తగా పంపించాలి కదా గవర్నమెంట్. కోవిడ్ గవర్నమెంట్ వదిలేస్తే ఇండియా గవర్నమెంట్ వదిలేస్తే మన ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, మన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వీళ్ళంతా ఇండియా వాళ్ళు, వీళ్ళందరూ భూమి లేక బతకడానికి వచ్చిండే వాళ్ళు. ఇన్నారు కదా, ఒడ్డుకు పడ్డ చాప పిల్ల లెక్క అయ్యింది వీళ్ళ పరిస్థితి. గాలిమూటలు రాయకాడికి తెచ్చి ఎట్టికి వారేసిండ్రట. బుక్కడు బువ్వ పెట్టిన వాళ్ళు లేరట, నీళ్ళిచ్చిన వాళ్ళు లేరట. ఇట్లయితే ఎట్లా? ఇంట్లో ఎవరికైనా కరోనా బీమారి ఉంటే ఎట్లా? అందరికి అంటుకునుడే కదా. బంజారు తొట్లే దోలినట్టు మమ్మల్ని ఇండ్ల దోలిండ్రు. రాయబారి ఆఫీసుకు పోతే వాళ్ళు పట్టించుకోరు, కువైట్ గవర్నమెంట్ ఆఫీసర్లు అడిగితే వాళ్ళు పట్టించుకోరు. ఇటు తెలంగాణ, ఆంధ్ర, భారత ప్రభుత్వాలు ఆదుకోవు, మమ్మల్ని ఈడనే సాగుమంటారు అని కడుపు మాట చెప్పుకుంటారు. ఎంతకని ఒప్పుకే వాడతారు చెప్పుండ్రి మరి. ఓ మోడీ గారు, చూసిండ్రు కదా వీళ్ళ బాధ. మీరే ఎట్లానే చేసి కువైట్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళను మన భారతదేశానికి తెచ్చే ప్రయత్నం చెయ్యిర్రి. అట్లనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరే పెద్ద మనసు చేసుకుని గుజరాత్ లో ఉన్న వాళ్ళను రప్పించినట్టు ఇగో ఈ కువైట్ లో చిక్కుకున్న వాళ్ళను కూడా రప్పించిర్రు అనుకో, మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీ రుణం ఏముంచుకోం, ఓట్లు చేసి మాదిరుచుకుంటామంటారు కువైట్ లో చిక్కుకొని కష్టాలు పడుతున్న వాళ్ళు.